ఒక్కసారి కలకత్తా మహానగరం వైపు దృష్టి సారించండి అక్కడ భారతరత్న నోబెల్ గ్రహీత అయిన మదర్ థెరస్సా ఉండేవారు ఆమె అక్కడ జీవించి ఉన్నప్పుడు ఆమె ఆశ్రమంలో పిల్లలకు రోగాలొస్తే మందులు వాడేవారు కాదు ప్రార్థనలు నిర్వహించేవారు ఆలోచిస్తే అది ఎంతటి పనికి మాలిన పనో అర్థమవుతుంది అదే మరి మదర్ థెర్రెస్సాకు గుండెపోటు వచ్చినప్పుడు ప్రార్థనలు చేయలేదు ఖరీదైన ఆసుపత్రిలో చేరారు పిల్లలు మరణిస్తే జీసస్ ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పే మదర్ తనను కూడా జీసస్ ముద్దు పెట్టుకుంటున్నాడులే అని సరిది చెప్పుకోలేదు అర్జెంటుగా ఖరీదైన ఆసుపత్రిలో ఎందుకు చేరారో కదా భోపాల్ గ్యాస్ ట్రాజెడీలో వేలాది మంది పిల్లలు తల్లులు కార్మికులు చనిపోయారు జీవకారుణ్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన మదర్ థెరిస్సా కార్మికులను ఉద్దేశించి ఏ ప్రకటన చేయలేదు వారికి కలిగిన నష్టం గురించి మాట్లాడలేదు వారందరినీ జీసస్ ముద్దు పెట్టుకున్నాడని చెప్పి అమెరికా కంపెనీ యజమాన్యాన్ని క్షమించాలని మాత్రం ప్రకటించారు అంటే ఆమె ఉద్దేశం అర్థమైంది కదా అది ఐర్లాండులో కేథలిక్కులు అధికం అక్కడ తరచూ జరిగే విడాకుల గురించి గర్భస్రావాల గురించి ఒకసారి అక్కడి పార్లమెంటులో చర్చ జరిగింది ఆ సందర్భంలో తమ మతానుసారం గర్భస్రావం విడాకులు ఏమాత్రం వీలు కాదని చెప్పారు మదర్ ఆమె దైవభక్తికి జీవకారుణ్యానికి గీటురాయి కదా అని అందరూ హర్షించారు అయితే బ్రిటిష్ యువరాణి డయానా విడాకులు తీసుకుంటే అది మాత్రం దైవేచ్ఛగా ఆమె ప్రకటించారు అంటే పలుకుబడి డబ్బు ఆకర్షణల ముందు మదర్ బేలగా తేలిపోయారు పేరు మార్చుకొని ఊరు మార్చుకుని పోపు దృష్టి ఆకర్షించి నొబెల్ సాధించిన భారతరత్న మదర్ థెరస్సా చాలా చోట్ల లౌక్యం ప్రదర్శించారే తప్ప నిజానికి నిబద్ధురాలై తన ఔన్నత్యం చాటుకోలేకపోయారు ఇవన్నీ ఏవో కల్పించిన విషయాలు కావు లాన్సెట్ పత్రిక సంపాదకుడు రాబిన్ ఫ్యాక్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రకటించిన విషయాలు అంతేకాదు విఖ్యాత జర్నలిస్ట్ హేతువాది క్రిస్టోఫర్ హిచన్స్ స్వయంగా మదర్తో కలిసి మాట్లాడి విషయాలు వెల్లడించారు ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత మనకు ఒక అనుమానం వస్తుంది యేసు రక్తంతో సర్వమానవాళి పాపాలను కడిగించేస్తే మరి వారం వారం క్రైస్తవులంతా చర్చికి వెళ్ళి పాపినయా నను గావుమయా అని ఎందుకు మొరపెట్టుకుంటున్నారో మరి ప్రపంచ దేశాల్లో భాషలు వేరైతే కావచ్చు కానీ వేడుకునేది అదే కదా